बाबा, ऑलमोस्ट डन। बाबा सैटरडे। మహాలక్ష్మి, నేను ఫస్ట్ వస్తే నీకేదో చెప్తాను అని అనుకుంటుందా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు అది చెప్తాను. తాగే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. తాగి మాట్లాడితే తాగి మాట్లాడినట్టే ఉంటుంది. ఓడిపోయాను నేను, ఓడిపోయాను. నేను లైఫ్లో మహాలక్ష్మి హెల్ప్ ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను. తీసుకుంటే ఓడిపోయినట్టే. కానీ ఇదంతా మహాలక్ష్మి వల్లే జరిగింది. మహాలక్ష్మి హెల్ప్ కానీ లేకపోయి ఉంటే ఇవాళ ఇలా ఉండేది కాదు. అందుకే చెప్తున్నాను, నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది, ఓడిపోయి గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఆగండి. చదువుకునే అప్పుడు నేను ఫస్ట్ వస్తే మహాలక్ష్మికి ఒకటి చెప్తానన్నాను, కానీ నేను అప్పుడు అది చెప్పలేకపోయాను. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీ అందరి ముందు తనకు అది చెప్పాలనుంది. దట్ ఈస్ మహాలక్ష్మి. నువ్వు ఛాలెంజ్ చేసావు కదక్క, దట్ ఈస్ మహాలక్ష్మి అనిపించుకుంటానని. లేదురా, నేను బావ మీద ఇప్పుడు గెలవాలనుకోలేదు. అసలు నేను ఊరి నుంచి ఎందుకు వచ్చానో తెలుసా? కాదురా, బావ కోసం. నాకు అసలు చదువు అంటే ఇష్టం లేదురా. అయినా ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఏడ్చానో తెలుసా? చదవకపోతే బావకెవరు మనుషుల్లా కనిపించరు, అందుకే కష్టపడి చదివాను. బావ కాంపిటీషన్ అయ్యాను. నాకు బావంటే ఎంత ఇష్టం అంటే, ఏ అమ్మాయినా తను మొట్టమొదటి ఐ లవ్ యూ తను ప్రేమించిన వాడికి చెప్పాలనుకుంటాను. కానీ నేను నేను ప్రేమించే బావ కోసం ఇంకెవరికో ఐ లవ్ యూ చెప్పాను. అంత ఇష్టం. మీకు గుర్తుందా, ఫస్ట్ వస్తే బావకు ఒకటి చెప్తానన్నాను. నాది ఇన్ఫాక్చుయేషన్ కాదు, ఐ లవ్ యూ బావా అని చెప్పాలనుకున్నాను. కానీ అందరి ముందు దాన్ని డిస్టర్బెన్స్ అంటే తట్టుకోలేకపోయాను, వెళ్ళిపోయాను. బావలేకుండా బతకాలనుకున్నాను, ట్రై చేశాను, నా వల్ల కాలేదు. కానీ జాన్ అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, బావంటే నాకు ఇష్టం అని చెప్పేయాలనుకున్నాను. కానీ బావ హృదయం ఖాళీ కాలేదని ఆల్రెడీ నాకన్నా 2 ఇంచెస్ హైట్ ఉన్న అందుగతకి ఇచ్చేశాడని తెలిసింది. బాధ,
भाव नाकु दक्कलेदने कोपं आ कोपंलो अजित कोकी चेप्पेसानु भावने एंत प्रेमिंचानो अंत कोपगिंचुकुन्नानु कानी भाव कंपनी की प्रॉब्लम वस्ते ना भाव इला उंडकूडदु एप्पुडु नंबर वन गा उंडालनि कष्टपड्डानु भाव मनसुलो एमोलो चोटु दोरिकिंदनुकुन्नानु అందుకే బావ నీకు ఒకటి చెప్తానన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం మహాలక్ష్మి అంటాడేమోనని చిన్న ఆశ కానీ దట్ ఇస్ మహాలక్ష్మి అన్నాడు ఇప్పుడు చెప్పండి నేను గెలిచానా మరి ఆ తర్వాత ఏమైందక్క నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను మహాలక్ష్మి ఇక్కడ ఉన్నావా ఏంటి మధ్యలో వచ్చావు నేనేమన్నానో తెలుసా దట్ ఈస్ మహాలక్ష్మి నీకు అదే కథ కావాల్సింది ఏంటి షాక్ అయిపోయావా నేనే అలా అన్నానని షాక్ అయిపోయింటావు కదా నువ్వు హ్యాపీయే కదా మహాలక్ష్మి హ్యాపీయే బావా నేను చాలా హ్యాపీ ఈ దెబ్బతో మన కంపెనీ 80 crores దాటేస్తుంది 80 crores ఏంటి బావా 6 months ఆకు అజిత్ కంపెనీని కూడా క్రాస్ చేస్తుంది అజిత్ కంపెనీని క్రాస్ చేస్తుంది అంటే ఇప్పుడు క్రాస్ చేయలేదనేగా బావా అజిత్ ది పెద్ద కంపెనీ నాది చిన్న కంపెనీ నీకెప్పుడు అజితే గ్రేట్ కదా నేను కాదు బావనా ఉద్దేశం నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా ఇంత కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా బావా నీ హోర్డింగ్ చూశాను చాలా బాగుంది నీ కళ్ళలో ఎంత ఆశ్చర్యం తెలుసా అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్ బావంటే నీకు అక్కడ అక్కడ ఆకాశంలో ఉండేవాడు నీ కళ్ళలో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను నువ్వు ఊరెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను కానీ నువ్వేం చేసావు నువ్వు ఫస్ట్ వచ్చావు నన్ను ఈక్వల్ చేసావు నేను నీకు ఎక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను అందుకే నేను చీట్ చేసి చదివాను కానీ నా బ్యాడ్ లక్ అజిత్ గారు ఫస్ట్ వచ్చేసాడు ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను రాత్రి పగులు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి చదివాను నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను కానీ నువ్వేమన్నావు అజిత్ గ్రేట్ అన్నావు పోయింది మొత్తం పోయింది దేనికోసం కష్టపడ్డానో అంతా పోయింది తట్టుకోలేకపోయాను కోపం వచ్చింది బయటికి పొమ్మన్నాను అజిత్ గ్రేట్ అంట ఆ మాట తెలుసా ఇంకా ఇక్కడ కొడుతుంది వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేం ప్రాబ్లం అనిపిస్తుంది కదా నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా నేను ఒక పిచ్చోడు లాగా కనిపిస్తున్నాను కదా ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్ప ఇంకా ఎవడు గ్రేట్ అనిపించుకోడు అవును మహాలక్ష్మి ఐ లవ్ యూ మహాలక్ష్మి నువ్వంటే నాకు ప్రాణం నువ్వంటే నాకు పిచ్చి మర్దలే కదా ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను 3 ఇయర్స్ వెయిట్ చేశాను నేను నీకోసం ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా బామ్మకి ముందే హార్ట్అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డాను ఆ రోజు అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు నాకు తెలుసు నువ్వు నో అంటావని అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి నేను స్వప్నాన్ని తీసుకొచ్చాను అసలు స్వప్న ఎవరో తెలుసా స్వప్న నా పిఏ స్వప్న yes sir నీ హైట్ ఎంత sir 5'7" నన్ను పెళ్లి చేసుకుంటావా స్వప్నాన్ని తీసుకొచ్చానని నువ్వు జెల్లస్ ఫీల్ అవుతావు అనుకున్నాను కానీ అజిత్ వచ్చాడు నాకంటే గ్రేట్ గా అజిత్ కంటే గ్రేట్ అవ్వాలని నా కంపెనీ రిస్క్ లో పెట్టాను మొత్తం పోయింది అప్పుడు నువ్వు వచ్చావు హెల్ప్ చేసావు సక్సెస్ వచ్చింది కానీ మళ్ళీ నువ్వు ఏమన్నావు అదే మాట అజిత్ ఇస్ గ్రేట్ మళ్ళీ ఓడిపోయాను
నీతో ఎప్పటికప్పుడు గ్రేట్ అనిపించుకొని నీకు ఐ లవ్ యు చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను నేను గ్రేట్ కాదు మా లక్ష్మి నేను జస్ట్ బాలుని అంతే నా సక్సెస్ ఫెయిలియర్ అంటే నువ్వే మా లక్ష్మి నువ్వు లేకపోతే నేను లేను కానీ నువ్వే నాకు లేవు వద్దు మా లక్ష్మి ఎవడి ఫస్ట్ ర్యాంకో నాకు ముస్టేసినట్టు వేరే ఎవడి ప్రేమను నాకు ముస్టేద్దు